హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్న పాట పాడుకుందాం. 323వ పాట. హల్లెలూయా పాడేదా,
పుస్తకంలోని 283వ పాట. తండ్రి దేవ, తండ్రి దేవ, నా సర్వం నీవయ్య అన్న పాట పాడుకుందాం. తండ్రి దేవ, తండ్రి దేవ, నా సర్వం నీవయ్య, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. చాలదే
సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. Praise the Lord. Na hrudayamulo na talampulalo nive nive na yesayya na maranamulo na manugada. కారు చీకటిలో కా
పాడగలుగుచున్నానంటే పాడగలుగుచున్నానంటే బోధించుచున్నానంటే నీ వలనే రాయగలుగుచున్నానంటే పాడగలుగుచున్నానంటే బోధించుచున్నానంటే నీ వలనే ప్రతి చోట పాటల పుస్తకం నుంచి 290 పాట. నీవు లేని రోజు అసలు రోజే కాదు. 92 పాట. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా.
బాధ కలుగు వేళలు నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలు నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడవనన్నావు నా దేవుడైనావు, నన్ను విడవనన్నావు నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలేనయా, నీవే లేకపోతే నేనసలేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగమే. ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే. నీవు నా సత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవు నా సత్తన్నావు కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలేనయా, నీవే లేకపోతే నేనసలేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలేనయా, నీవే లేకపోతే నేనసలేనయా. నీవే లేకపోతే నేనసలేనయా, నీవే లేకపోతే మూర్తి గారు ఉండండి ముందుకు. బల్లారాధన వర్తమానం విందాం. దయచేసి అందరూ బైబిల్స్ తెరిచి బల్లారాధనకి సిద్ధపాటుగా 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం.
రాజాని భవనములో వేయి పగలు వేచి ఉండును, యేసు రాజాని భవనములో వేయి పగలు వేచి ఉండును. చింతలు మరచెదను రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును.
మంచిది. కిరీస్తుపేట, అందరికీ వందనాలండి. దేవుడు మరొక ఆదివారము, పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము దేవుడు మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. కీర్తనలు 20వ అధ్యాయము కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక. మరి ఇంకొకసారి చదవండి, నాకు వినపడలేదు. మీరు చదివింది మీరే చదవండి. మంచిది. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం కొద్దిసేపు. ఈ యొక్క కీర్తనలు 20వ అధ్యాయము 21వ అధ్యాయము ఈ రెండు అధ్యాయాలు, వీటిని జంట కీర్తనలు అంటారు. ఏమంటారు? జంట కీర్తనలు. 20వ అధ్యాయము, ఇందులో మనకేం కనబడుతుంది అని మనం చూసినట్లయితే,
దావీదు శత్రువుని అణిచివేయడానికి, శత్రువుని ఓడించడానికి బయలుదేరక ముందు అతడు రచించిన కీర్తన అని మనము చూస్తాం. 21వ అధ్యాయము ఏంటి అని మనం చూసినట్లయితే, యుద్ధానికి వెళ్ళి శత్రువుని ఓడించి విజయముతో దేవుణ్ణి స్తుతించే కీర్తనగా మనం చూస్తాం. ఈ 20వ అధ్యాయము 21వ అధ్యాయము ఈ రెండు ఒకటే. ఎందుకు మైక్ ఇచ్చారు? ఇది బ్యాటరీస్ అయిపోయినాయా? మధ్యలో ఇలా డిస్టర్బెన్సెస్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క 20వ అధ్యాయము యుద్ధానికి వెళ్ళక ముందు దావీదు రచించాడు. రచనలో ప్రార్థన కూడా మనకు కనబడుతుంది. స్తుతి గీతము, ప్రార్థన రెండు మనకు కనబడుతున్నాయి. 21వ అధ్యాయం వచ్చేసరికి విజయము అనగా యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించిన తరువాత అతడు రచించిన కీర్తనలుగా మనకు కనబడతాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లు అయితే 4వ వచనం 24 మనం చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని మనం చూస్తున్నాం. ఇందులో మనకి 3 విషయాలు కనబడుతున్నాయి. ఏంటి ఆ విషయాలు అంటే, 1, కోరిక గురించి మనం చూస్తున్నాం, అనగా ఇంగ్లీషులో డిజైర్ అంటాం. 2, ఆలోచన గురించి మనం చూస్తున్నాం. 3, ఇవి కోరిక ఆలోచన సఫలపరచుట అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధముగా ఉంటుంది, మే హీ గ్రాంట్ యూ అకార్డింగ్ టు యువర్ హార్ట్స్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ పర్పస్ అని. పర్పస్ అంటే ఉద్దేశము, ఫుల్ఫిల్మెంట్ అంటే సఫలపరచబడ్డాము అనగా నెరవేర్చబడ్డాం అనగా కంప్లీట్ చేయబడ్డాం. ఈ వచనాల్లో 2 విషయాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. 1, పర్పస్ ఏంటి, ఉద్దేశము ఏంటి. 2, ఆ ఉద్దేశము నెరవేర్చబడినదా లేదా అనేది ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. మానవులుగా ఉన్న మనము దేవుడు సృజించింది ఎందుకు అనగా ఒక ఉద్దేశము కలిగి ఉండడానికి. ఏంటి ఆ ఉద్దేశము అనగా, దేవుణ్ణి మొట్టమొదటిగా మనము ఆయనని మహిమపరచడానికి దేవుడు మానవులను సృజించాడు. ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు ఓరకనే మానవుల్ని సృజించలేదు. అందుకని మనం చూసినట్లయితే ఆయన స్వరూపమందు దేవుడు నరులను సృజించెను అని మనం చూస్తాం. ఉద్దేశము ఏంటి అని మనం చూసినట్లయితే, మనము ఆయనని మహిమపరచాలని, మనము ఆయనతో సహవాసము చేయాలని, మనము ఆయనని వెంబడించాలని, స్తుతించాలని, కీర్తించాలని, ఘనపరచాలని. ఇప్పుడు దాకా చెప్పబడినవి ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఉద్దేశము అది నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు రాజుగా దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు. ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. అది దావీదు దాన్ని సఫలపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన ఉద్దేశము
దావీదు నెరవేర్చిన వాడుగా మనం చూస్తాం. ఒకసారి అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 37వ వచనము మనం చూసుకున్నట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కూలిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టం లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అని మనం చూస్తున్నాం. ఆయన సంకల్పము దావీదు నెరవేర్చాడు. దావీదు పట్ల ఉన్న దేవుని యొక్క ఉద్దేశము దావీదు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్నాం మనం కూడా, దేవుడు ఈరోజు మనల్ని సజీవుల రెక్కలో దేవుడు ఉంచాడు అని అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఉద్దేశము ఉద్దేశములాగానే ఉండిపోకూడదు, ఉద్దేశము నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు అది నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మీరు చదివినట్లయితే మీరే చదవండి, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, యోహాను సువార్త 17వ 3-4 వచనాలు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ, నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. జాగ్రత్తగా వినండి, ఇటువైపు దృష్టి ఉంచండి, వాక్యం మీ కొరకే. ఉద్దేశము దేవుడు నా ఒక్కడిగా కాదు, దేవుడు ఉద్దేశాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. ఇంకా ఈ లోకంలో ఎందుకు మిమ్మల్ని బ్రతికింప చేస్తున్నాడు అని అంటే దేవుడు ఒక ఉద్దేశము దేవుడు మీ పట్ల కలిగి ఉన్నాడు. ఈ వాక్యం వింటేనే ఆ ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. తలలు ఉంచుకొని ఉంటే ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. బాడీ అయితే మందిరంలో ఉంటుంది కానీ ఆలోచనలు ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని వాక్యం చెప్పబడుతున్నప్పుడు వాక్యాన్ని వినాలి. ఈ యొక్క మందిరము ప్రాధాన్యత ఇచ్చేది వాక్యానికే. వాక్యము వినిపింపబడుతుంది, వాక్యము నేర్చుకోవాలి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యము నేర్చుకోవాలి, వాక్యం పైన ఆధారపడాలి. ఎందుకు అనంటే వాక్యమే మనల్ని బ్రతికింపచేస్తుంది. పిట్ట కథలు మనల్ని బ్రతికింపచేయనట్లేదు. జాగ్రత్తగా గమనించండి, లోకంలో అనేకమైన మందిరాల్లో ఇవే ఉంటాయి, వాటికే ప్రాధాన్యత ఉంటాయి.
స్వస్థతలని ప్రవచనాలని వాటికే ప్రాధాన్యత ఉంటాయి. ఈ మందిరము దేవుని యొక్క వాక్యం మీద కట్టబడి ఉన్నది. పునాదులు సమీల్ రెడ్డి గారు వేసిన పునాది వాక్యం మీదే, వాక్యం మీద కట్టబడి ఉన్నది ఈ మందిరం. అందుకనే వాక్యానికి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది. వాక్యం వినాలి, మనము నేర్చుకోవాలి. ఇక్కడ మనం దావీదుని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. ఆయన కోరికను సిద్ధింపచేసి అని మనం చదువుకుని ఉంటున్నాం. దావీదు దేవుడు ఓరకనే రాజుగా అభిషేకించలేదు సమూయేలు చేత. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన పట్ల. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దావీదు పట్ల. దావీదు మహారాజు ఎన్నో ఒడిదుకులకు ఆయన జీవితంలో ఎన్నో చూసి ఉంటున్నాడు. బైబిల్లో పొందుపరిచిన విషయాలు, పొందుపరిచిన ఈ యొక్క భక్తుల్ని గురించి మనం ఏం నేర్చుకోవాలనంటే, ఇవన్నీ మనము నేర్చుకోవాలనే దేవుడు ఇందులో పొందుపరిచి ఉన్నాడు. వారి జీవితాల నుంచి దేవుడు మనని నేర్చుకోమంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపొస్తల కార్యంలో దావీదు దేవుణ్ణి సంకల్పము అంతా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మనం రోమిలకు రాసిన పత్రిక 8:28 మనం చదువుతాం, దేవుడు ప్రేమించిన వారందరికీ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ కూడా సమస్తము మేలు కలుగుటకే సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు ప్రేమించు అందరికీ అంటున్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ అంటున్నాడు దేవుడు. ఇక్కడ దావీదు ఆయన సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు కూడా తండ్రి అప్పగించిన పనిని కొద్దిగా పూర్తి చేశాడా? అక్కడ ఏమని రాయబడి ఉన్నది చూడండి, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను చెప్పండి ఆ మాట, నేను సంపూర్ణముగా నెరవేర్చితిని అని మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన సంకల్పము చొప్పున పిలుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడిని దేవుడు పిలుస్తున్నాడు. క్రైస్తవులను మాత్రమే కాదు దేవుడు పిలుస్తుంది. క్రైస్తవులు కొరకే కాదు దేవుడు ఆయన ప్రాణాన్ని అర్పించింది. క్రైస్తవులు కొరకే కాదు ఆయన సిలువలో వేలాడినది. క్రైస్తవులు ఒక్కరికే కాదు ఆయన పిడిగుద్దులు గుద్దించుకున్నది, ఆయన రక్తాన్ని చిందించినది, ఆయన మోమున ఉమ్మి వేయబడి ఉన్నది, ఆయన పక్కన బల్లెపోటు పొడిచినది క్రైస్తవులు మాత్రమే కాదు. ఆయన కొరకే కాదు ఈ లోకంలో ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో మన కొరకు మరణించినది క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కొరకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం చూస్తున్నాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చారంట? ఈ లోకానికి వచ్చాను. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి ఏమై ఉన్నదంట? యోగ్యమై ఉన్నది. ప్రతి ఒక్కరి కొరకు దేవుడి లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి కొరకు దేవుడి లోకంలో వచ్చి 3.5 సంవత్సరాలు ప్రాముఖ్యంగా పరిచర్య, సువార్త పరిచర్య జరిగించి ఉంటున్నాడు. ఏ విధంగా జరిగించారో తెలుసా? కొద్దిగా కాదండి, కొద్దిగా కాదు. ఇక్కడ రాయబడి ఉన్నది సంపూర్ణముగా, సంపూర్ణముగా. కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము కూడా దేవుడు మనకి ఒక పనిని ఇచ్చాడు. ఏంటా పని?
ఉద్దేశము దేవుడు మానవుల్ని సృజించినప్పుడు దేవుడు ఎందుకు సృజించాడు అని మనం చూసినట్లయితే దేవుణ్ణి మయంపరచాలని. నెరవేరుస్తున్నారా? ఫుల్ఫిల్ చేస్తున్నారా? ఉద్దేశము నెరవేర్చబడాలి. దావీదు యొక్క ఉద్దేశము దావీదు నెరవేర్చాడు. యేసు క్రీస్తు ప్రభు తండ్రి అప్పగించిన పని, తండ్రి యొక్క ఉద్దేశము యేసు క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడంటే నెరవేర్చాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు కూడా మనకు కూడా ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు, ఒక పనిని ఇచ్చాడు. ఉద్దేశం ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. పర్పస్ అనేది ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఫుల్ఫిల్ అవ్వాలి, ఫుల్ఫిల్మెంట్ ఉండాలి. పౌలుకు కూడా దేవుడు ఒక పనిని అప్పగించాడు. పౌలు నెరవేర్చాడా? చదవండి మీరే. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అందరు చదువుతారా? అందరు కలిసి చదవండి గట్టిగా. అందరు చదవాలి, వినపడట్లేదు, గట్టిగా చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడు కొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? ఏమంటున్నాడు దేవుడు? పౌలు పట్ల ఉన్న ఉద్దేశము ఈ వాక్యంలో పౌలు నెరవేర్చాడా నెరవేర్చలేదా? ఉద్దేశం ఉన్నది, పర్పస్ ఉన్నది. ఆ పర్పస్ని పౌలు ఫుల్ఫిల్ చేశాడా చేయలేదా? ఇప్పుడు చదివారు కదా మీరు, మీకేమనిపిస్తుంది? మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించింది, కడముట్టించి తిని. ఇక్కడ చదవండి, విశ్వాసమును ఏం చేశాడంట? విశ్వాసమును కాపాడు కొంటిని. దేవుడిచ్చిన, దేవునిపై ఉన్న విశ్వాసము పౌలు ఏం చేశాడంటే కాపాడుకున్నాడు. ఎప్పటి వరకు? తను జీవించినంత వరకు కూడా విశ్వాసాన్ని ఏం చేశాడంట? కాపాడుకున్నాడు. ఉద్దేశము నెరవేర్చబడి ఉన్నది. దేవుడు మనకు కూడా విశ్వాసాన్ని ఇచ్చాడు. అందుకని ఇందాక మనం చూసుకున్నాం ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఉద్దేశము మనము నెరవేరుస్తున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానము అని మనం చూసినట్లయితే చూడండి, 2వ సమూయేలుకు రాసిన గ్రంథము 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ దినములు సంపూర్ణములుగానప్పుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిర పరిచేదను. 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచ. నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరము అగును, నీ సింహాసనము నిత్యము
స్థిర. ఈ ఒక వచనం చదివిన తర్వాత మీకేమనిపించింది? నిత్యము రాజ్యము స్థిరపరచబడినదా? ఆయన సంతానము నుండి అని మనం చూస్తున్నాం. ఎవరు ఆయన? ఎవరు ఆయన? మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త 1:1. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము మాత్రమే కాదు, నీ సంతానము నుండి, నీ లీనియేజ్ నుండి రాజ్యము సింహాసనము స్థిరముగా ఉండును. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సింహాసనము అది నిత్యము ఫరెవర్గా ఏముంటుంది? స్థిరముగా ఉంటుంది. అది ఎవరు అనగా యేసు క్రీస్తు ప్రభువు. నెరవేర్చబడినది అని మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకు అప్పగించిన ఆ ఉద్దేశము, మనల్ని ఇంకా సజీవుల రెక్కలుగా ఉంచుతున్న ఉద్దేశము ఏంటి? ఆ పని ఏంటి? ఆ పని మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. రెండవదిగా మనం చూసినట్లయితే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఉద్దేశము, మన పట్ల దేవునికున్న ఉద్దేశము ఏంటి అని మనం చూసినట్లయితే, సువార్త ప్రకటన. ఇప్పుడు ఉద్దేశం ఇది నెరవేర్చబడాలా నెరవేర్చబడకూడదా? ఇప్పుడు దాకా మనం అన్నీ చూసుకున్నాం, దావీదుని గురించి చూసుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూసుకున్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీకు కూడా ఒక ఉద్దేశం ఉన్నది అని. జీవితము నేను నీకు ఇచ్చింది, నువ్వేదో లోకానుసారంగా జీవించాలని కాదు. అందుకని మనం ఇక్కడ చూసినట్లయితే, దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కోరిక ఏదైతే ఉన్నదో, ఏంటి అక్కడ దావీదు కోరిక ఏంటి అనగా, ఆయన ప్రజలను రక్షించాలి, శత్రువులను ఓడించాలి, దావీదు యొక్క రాజ్యము అది కాపాడుకోవాలి, అది ఆయన కోరిక. 20:4. ఇప్పుడు ఆ కోరికను దేవుడు సఫలపరిచాడా? అక్కడ ఏమంటున్నాడు? నేను సఫల పరచుదాను. ఈరోజు మన కోరిక ఏంటి? మన డిజైర్ ఏంటి? ఏంటి మన కోరిక, మన డిజైర్ ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మీ యొక్క కోరిక, మీ యొక్క ఆశ ఏమై ఉండాలంటే సువార్త ప్రకటన. అందుకని లోకంలో ఉన్నదైనను లోకమునైనను మీరు ప్రేమించండి, ప్రేమించండి అని చెప్పాడు దేవుడు. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి, ప్రేమింపకుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు. అక్కడ పాత నిబంధనలో మనం చూసినట్లయితే భౌతికమైన యుద్ధాలు, మానవులకి మానవులకి మధ్య యుద్ధాలు. మరి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం, మనం ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? మనుషుల మీద యుద్ధం చేయాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరితో మనం యుద్ధం చేయాలో చూడండి,
ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చూడండి, ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? ఏలై అనగా మనము పోరాడునది శరీరులతో, కింద శరీరులతో మూల భాషలో ఏమని అర్థం? రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ ఎవరితో పోరాడుతున్నామంట? మనము సాతానుతో. మనం పోరాడాల్సింది ఎవరితో? సాతానుతో, శరీర సంబంధులుగా ఉన్న వారితో కాదు. కోరిక, ఆశ సాతాను మన హృదయంలో పుట్టిస్తుంది. ఆ ఆశను, ఆ కోరికను సాతాను పుట్టించినది మనం చేసామనుకోండి, ఏమవుతాం? ఏం చేసినట్లు? పాపము చేసినట్లు. ఆ కోరిక, ఆ ఆశ సాతాను పుట్టించినది. ఇప్పుడు మనము దేనితో ఎదుర్కోవాలి? మనకు ఒక ఖడ్గం ఉన్నది. ఏంటి ఆ ఖడ్గము? వాక్యము, ప్రార్థన. వీటితో మనం ఏం చేయాలి? సాతానుతో యుద్ధము చేయాలి. అప్పుడు మన కోరిక, మన ఆశ, దేవుని పట్ల ఆత్మీయ సంబంధమైన ఆశ, ఆత్మీయమైన ఎదుగుదల ఏం చేయబడతామంటే సఫలము చేయబడుతుంది. అక్కడ దావీదైతే భౌతికంగా యుద్ధానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మన యుద్ధకాలంలో అనగా ఒకరికొకరు మనం యుద్ధం చేసుకోవట్లేదు. మన యుద్ధం ఎవరితో అనంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మనము యుద్ధము ఎవరితో చేయాలంటే సాతానుతో, దురాత్ముల శక్తితో, శక్తులతో మన యుద్ధము చేసేవారముగా ఉండాలి. సామెతలు 19వ అధ్యాయం. సామెతలు 19వ అధ్యాయం. ఇరవై 1వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది, జాగ్రత్తగా గమనించండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ప్రతి ఒక్క మానవునికి ఆలోచనలు కొద్దిగా ఉంటాయా అని చెప్తున్నారా దేవుని యొక్క వాక్యము? ఆలోచనలు ఎలా ఉంటాయి? అనేకముగా ఉంటాయి. ఈ ఆలోచనలు ఫుల్ఫిల్ అవ్వాలంటే, ఎవరి చిత్తం ఉంటే అవుతుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది చూడండి, చదవండి. నరుని హృదయము అనేకములు యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని మనం చూస్తున్నాం. అనగా ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందని అంటే, ఆయన యొక్క చిత్తము, మన ఆలోచనలు ఆయన యొక్క చిత్త ప్రకారముగా ఉంటే ఆయనకి అనుగుణముగా ఉంటే అవన్నీ ఏం చేయబడుతుందని అంటే స్థిరపరచబడుతున్నాయి అంట. ఆలోచిస్తాం, బాగానే ఉంటుంది, కానీ అది నెరవేర్చబడాలంటే దేవుని చిత్తము ఉండాలి. ఇప్పుడు మనకు కూడా అనేకమైన ఆలోచనలు ఉంటున్నాయి,
అనేకమైన తలంపులు మనకు కూడా కలిగి ఉంటాం. అవి నెరవేర్చబడాలి అనంటే ఎవరి చిత్తం ఉండాలంట? దేవుణ్ణి చిత్తం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క మానవుల్లో దేవుడు మనకు ఒక ప్రణాళికని సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక అది ఎవరు మార్చలేరు. మనం ఎన్నో అనుకోవచ్చు, మన ఆలోచనలు ఎన్నో ఉండవచ్చు, కానీ ఫైనల్గా ఎవరి ప్రణాళికబద్ధంగా జరుగుతుంది, ఎవరి ఆలోచన రీతిగా జరుగుతుందంటే దేవుణ్ణి ప్రణాళికబద్ధంగానే జరుగుతాయి. ఇప్పుడు నేనున్నాను, చిన్నతనం నుంచి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే ఇష్టము. చిన్నప్పుడు నా ఆలోచన ఏంటి అనగా, ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు నా ఆలోచన ఏంటి అంటే నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలని నా ఆలోచన. ఇది నా ఆలోచన. కానీ దేవుని ఆలోచన, ఇప్పుడు నా ఆలోచన కలిగి ఉన్నాను నేను, ఆలోచన అది స్థిరపరిచాడా దేవుడు? నేను క్రికెట్ ప్లేయర్ కొద్ది రోజులు అయిన తర్వాత చూసుకున్నట్లయితే యవన కాలంలో ఉన్నప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి గలవాడై రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది అని ఒక ఆలోచన కలిగి ఉన్నాను యవన కాలంలో ఉన్నప్పుడు. ఇది నా ఆలోచన, దేవుని ఆలోచన కాదు. నా ఆలోచన స్థిరపరచబడినదా? లేదు. నేను బెంగళూరులో చదువుకునేటప్పుడు బెంగళూరులో మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మారతల్లి అనే ప్రాంతం, మారతల్లి అంటే ఒక ఐటీ సెక్టార్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అక్కడ, అక్కడ మాత్రమే కర్రీ పాయింట్లు ఉంటాయి. నేను నివసించే ప్రాంతానికి ఆ ప్రాంతము 50 కిలోమీటర్ల దూరము. నాకు ఒక ఆలోచన కలిగింది ఏంటి అనగా ఒక కర్రీ పాయింట్ పెట్టాలి అని బెంగళూరులో, అంటే వ్యాపారంలోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన నాకు కలిగింది. ఆలోచన దేవుడు స్థిరపరిచాడా? ఇది నా ఆలోచన, దేవుడు స్థిరపరిచాడా? స్థిరపరచలేదు. మనుషుల యొక్క ఆలోచన అనేకములుగా ఉంటాయి, కానీ ఏదైతే దేవుని చిత్త ప్రకారం జరుగుతుందో అనగా ఆయన ప్రణాళికబద్ధంగా జరుగుతాయో అవి ఏమవుతాయంట? స్థిర పరచబడతాయి. ఈరోజు నేను క్రికెటర్ అవుదామనుకున్నాను, క్రికెటర్ అవ్వలేదు, ఎందుకంటే అది దేవుని ఆలోచన కాదు. పొలిటీషియన్ అవుదామనుకున్నాను, పొలిటీషియన్ అవ్వలేదు, ఎందుకంటే అది నా ఆలోచన, దేవుని ఆలోచన కాదు. అది స్థిరపరచబడలేదు. వ్యాపారంలోకి వెళ్దామనుకున్నాను, అది నా ఆలోచన, కానీ అది దేవుని ఆలోచన కాదు, అందుకే నాది స్థిరపరచబడలేదు. ఏది స్థిరపరచబడినది అనంటే దేవుని యొక్క పరిచర్యలోకి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నా పట్ల. చూడండి, దేవుని యొక్క చిత్తము, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో మీ ముందు నిలబడుతున్న నేనే ఒక సాక్ష్యము. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయిపోయింది, మెడికల్ కోర్స్ అయిపోయింది, యూనివర్సిటీకి వెళ్ళి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి వెళ్ళి, బెంగళూరులోకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నాను. సర్టిఫికేట్ తీసుకోగానే ఇక్కడ డాడీ సిక్ అయ్యారు. సిక్ అయిన వెంటనే అక్కడి నుంచి నేను వచ్చాను. రాగానే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన కొద్ది రోజులు, 3-4 రోజులకే ప్రభు పిలుపుని అందుకుని వారు ఆయనతో కలిసి ఉండడానికి వెళ్ళి ఉంటున్నారు. చూడండి, నా కోర్స్ కంప్లీట్ అవ్వకపోయి ఉంటే సంఘము ఏమవుదును? సంఘము చూసుకునేవారు ఎక్కడ?
ఒకవేళ నా కోర్సు కంప్లీట్ అవ్వకపోతే ఒంటరిగా నా తల్లిని విడిచి ఎలా వెళ్ళగలను? దేవుని ప్రణాళిక కదా, దేవుని ఏర్పాటు కదా. దేవుని యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో దయచేసి గమనించండి. కంప్లీట్ అవ్వగానే పిలుపును అందుకోవడం, పరిచర్యలోకడం, ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక. అందుకని దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే చూడండి, ఇంకొక వచనం మనం చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయం. మన పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము ఏ విధముగా స్థిరపరచబడతాయి అనే ప్రశ్నకు జవాబు సామెతలు 16వ అధ్యాయము 3వ వచనంలో సమాధానం ఉంది. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫల మగును. ఇక్కడ అన్ని ఉద్దేశములు సఫల మగును అని మనం చూస్తాం, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మాత్రము ఉద్దేశములు అంటే పర్పస్ అని ఉంటుంది, ప్లాన్స్ అని ఉంటుంది. సఫలపరచడము అని అంటే ఫుల్ఫిల్మెంట్ అని అర్థం ఉంటుంది. ఇక్కడ మనకి మనం చూసినట్లయితే నీ పనులు అనగా నీవి ఇవన్నీ ఎవరి మీద వేయమంటున్నాడు దేవుడు? యెహోవా మీద నీ భారము వేయము అని అంటున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూసినట్లయితే దేవుడు నా పట్ల ఉన్న ప్రణాళిక, నా పట్ల ఉన్న ఉద్దేశము అది స్థిరపరచబడాలంటే, అది నెరవేర్చబడాలంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ అని ఉంటుంది. ఏముంటుంది? కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ అనగా మనము దేవునికి సమర్పించుకొనుట. ఎప్పుడైతే మనము దేవునికి మనము సమర్పించుకుంటామో ఏం చేయబడుతుందంట, ఆ ఉద్దేశములు ఆ ప్రణాళిక అంతా ఏమవుతుంది, సఫలపరచబడుతుంది. ఇక్కడ నీ పనుల భారము యెహోవా మీద వేయము అని ఉన్నది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కమిట్ అనే ఒక పదం ఉంటుంది. కమిట్ అంటే ఏంటి అనగా ఆయనకి సమర్పించుకోవటం, ఆయనకి ఆయన యొక్క సహవాసము కలిగి ఉండటం. దేవునికి మనము సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకుంటామో దేవుని పట్ల, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశములన్నీ ఏం చేయబడతాయి, నెరవేర్చబడతాయి, సఫలము చేయబడతాయి. అందుకని మనం చూసినట్లయితే దేవుడు, జాగ్రత్తగా గమనించండి, బబులోను చెరలోకి వెళ్ళారు ప్రజలు, యూదా ప్రజలు చెరలోకి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన అబద్ధ బోధకులు ఉన్నారు, మంత్రసానులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. వారు ప్రజల్ని చూసి ఏమంటున్నారు అనంటే, ఈ యొక్క చెరలో నుండి మీరు త్వరగా బయటికి వెళ్ళిపోతారు అని వారికి లేనిపోని మాయమాటలన్నీ చెప్తున్నారు. అయితే ప్రభు ఏమన్నాడో తెలుసా? దేవుడు యెర్మీయాతో మాట్లాడుతూ యెర్మీయా ద్వారా ప్రజలకి దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ సందేశము అంటే, ప్రజలారా, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు వాటి కంటే, మీ ఆలోచనలు తలంపులు వాటి కంటే ఎత్తుగా ఉన్నవి. ఏమంటున్నాడు దేవుడు? మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటేనా? ఒకటేనా కాదు. మన మార్గములు దేవుని మార్గములు ఒకటేనా? ఒకటేనా
సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు ఒకటే అని మీరు అనుకుంటున్నారు. ఏదో మీరు చెప్పారులే, ఎక్కడుందో మాకు చూపిండి అయ్యా అని అంటారా? చదవండి యిర్మీయా, మీరే చదవండి యిర్మీయా, ముగించుకుందాం. యెషయాతో దేవుడు మాట్లాడిన మాటలు, ముందుగా యిర్మీయా 29, యెషయా తీయండి, యెషయా 55వ అధ్యాయం, యెషయా 55వ అధ్యాయం, యెషయా 55వ అధ్యాయం. తొమ్మిదవ వచనం చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇప్పుడు యిర్మీయాతో దేవుడు మాట్లాడిన మాటలు మనం గమనిద్దాం. యిర్మీయా 29వ అధ్యాయము, యిర్మీయా 29వ అధ్యాయము, యిర్మీయా 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఒకసారి 8వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగును యెహోవా ఎలాగూ సెలవించుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనా మంత్రాగ్నుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెరలో ఉన్న ప్రజలతో యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అనగా, మీ పట్ల నాకున్న ఉద్దేశములు, మీ పట్ల నాకున్న ప్రణాళిక అది హానికరం ఎంత మాత్రము కాదు. దేవుడు హాని చేసే దేవుడు కాదు. వారు అనుకుంటున్నారు, ప్రజలు, బబులోనులో ఉన్న ప్రజలు, చెరలో ఉన్న ప్రజలు దేవుడు మాకు హాని చేస్తున్నారని అనుకుంటున్నారు, మాయ మాటలను నమ్ముతున్నాడు. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, నేను మీ పట్ల ఉన్న ప్రణాళిక అవన్నీ మిమ్మల్ని హాని చేయడానికి కాదు. అందుకని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూసినట్లయితే ప్లాన్ టు ప్రాస్పర్ యూ, ప్లాన్ టు గివ్ యూ ఫ్యూచర్ అండ్ హోప్ అని మనం చూస్తాం. నీకు ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి, నా యొక్క నిరీక్షణ నీకు ఉండడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నీ పట్ల నేను తలంపులు కలిగి ఉన్నాను. ఆ ఉద్దేశములు అవి నిన్ను ఆశీర్వదించడానికే కానీ నిన్ను హాని చేయడానికి ఎంత మాత్రము కాదు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు, చెరలో ఉన్న వారికి దేవుడు తెలియచేస్తున్నాడు ఏంటి అనగా, మిమ్మల్ని హాని చేయడానికి కాదు అని, మీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి అని మనం చూస్తున్నాం. యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపును గురించి మనం ధ్యానించుకున్నాం. మీరు ఫలించడి యోసేపు, నీవు ఫలించడి కొమ్మ. దాదాపు 3 వారాలుగా మనం ధ్యానించుకున్నాం. ఇదివరకు విన్న మీరు చెప్పండి, యోసేపు దేవుని యొక్క అతని పై ఉన్న ఉద్దేశము యోసేపు నెరవేర్చాడా నెరవేర్చలేదా? నెరవేర్చాడా నెరవేర్చలేదా? నెరవేర్చాడు. యోసేపు పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక చూడండి. సహోదరుల చేత గొంతులో పడవేశాడు, పడివేయబడ్డాడు. అయ్యో ఏంటి దేవుడు నన్ను ఇలా చేశాడని యోసేపు అన్నాడా? అనలేదు.
గొంతులో ఉంటే ఎప్పటికైనా మరణిస్తాడు కదా, మనకేంటి ఒరిగేది అనుకుని సహోదరులు పోతిఫర్కి అమ్మేశాడు. ధనము తీసుకున్నారు. అమ్మి వేసిన తర్వాత యోసేపు అనుకున్నాడా, ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఇలాగుందని అనుకున్నాడా? అనుకోలేదు. ఏం చేశాడు దేవుడు? కుటుంబం చేత అనగా సహోదరుల చేత తృణీకరించబడిన వ్యక్తి, అమ్మి వేయబడిన వ్యక్తి ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. కరువు సమయంలో సహోదరులు అతని యుద్ధకు వచ్చి నమస్కరిస్తున్నాడంట, మాకు ధాన్యము ఇవ్వమని వేడుకుంటున్నారంట. దేవుని ప్రణాళికలు చూడండి ఏ విధముగా ఉంటాయో. అదే విధముగా దేవుని ప్రణాళికలు మన ఎదుట కూడా ఉంటాయి. ఎప్పుడు యోసేపు ఏం కలిగి ఉన్నాడు? అందుకని మనం చూస్తున్నాం, యోసేపు చేసే ప్రతి విషయంలో, ప్రతి పనిలో ఎవరితోడుందంట? అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అతని వర్ధిల్ల చేశాను అని ఉంటుంది ఆది కాండంలో. దేన్ని బట్టి? ఎవరిపైన విశ్వాసం ఉంచాడు, ఎవరిపైన నమ్మకం ఉంచాడు, ఎవరి వైపు తిరిగాడు కదా. దేవునిపై విశ్వాసం ఉంచాడు, దేవునిపై నమ్మకము ఉంచాడు. బదులు మాట్లాడలేదండి. ఏంటి దేవుడు నన్ను ఇలా చేశాడని అన్నాడా? మీకు ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడ మీకు కనబడదు. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవునిపై ఆధారపడ్డాడు. ఆయన చూసుకుంటాడు అని ముందుకు కొనసాగించబడ్డాడు. దేవుడు అతన్ని చూసుకున్నాడు, ఆశీర్వదించాడు, ప్రధానిగా చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము ఉద్దేశం ఏంటి, దాన్ని మనము ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా, దాన్ని సఫలపరుస్తున్నామా లేదా? దేవుడు మనకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు దేవుడు. ఎందుకు అనంటే లోకంలో బ్రతకమని కానీ మొట్టమొదటిగా లోకాన్ని ప్రేమించమని కాదు. దేవుడు అంటున్నాడు ఆయనని వెతకమంటున్నాడు, ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు. తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రాధాన్యత ఇవ్వాల్సింది మొట్టమొదటిగా దేవునికి. దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుని యొక్క ఉద్దేశము మనము సఫలపరచగలితే, దేవుని యొక్క ఉద్దేశం మనం నెరవేర్చగలిగితే నెరవేర్చే వారంగా మనం ఉండాలి. విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారంగా ఉండాలి. ఇప్పుడు అది అందరూ యూనివర్సల్ బైబిల్ వర్డ్స్గా అయిపోయింది అందరికీ. ఏంటమ్మా? ఏమండి? మీరు చూసారా చూడలేదా? మీరు చెప్పండి, చూసారా చూడలేదా? ఫ్లెక్సీల్లో ఇప్పుడు ఎవరు మరణించినా కానీ ఒక యూనివర్సల్ బైబిల్ వర్డ్స్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది? మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఉద్దేశము నెరవేర్చబడుట. పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఒక త్రాగుబోతుడు ఎట్లా చెప్పండి? క్రైస్తవుడు అయితే మాత్రము చాలు, ఫ్లెక్సీ మీద ఆ కోట్ ఆ ఒక బైబిల్ వర్డ్స్ వాక్యం కనబడుతుంది నెరవేర్చినట్లు. ఆయన లోకంలో బ్రతికినవాడు, ఏ రోజు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసు వింటారు కానీ గ్రహించరు, మందిరానికి రారు, మారు మనసు పొందరు, వారికి కూడా మనం ఒక ఆ వర్డ్స్ని మనం చూస్తాం సఫలపరిచినట్ట. అతడు దేవుడు అతనికి జీవం ఇచ్చాడు, ఆ జీవము అది అతడు సఫలపరిచినట్ట. పౌలు సఫలపరిచాడు. మరి నీవు అందరు మౌనంగా ఉన్నారు. సఫలపరచాలి ఉద్దేశము, సఫలపరచాలి పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలి. పర్పస్ ఏంటంటే దేవుని కొరకు వాడబడుట.
ఆత్మీయంగా బలపరచుట, సువార్త ప్రకటించుట. ఇవన్నీ మనం చేసి ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడే మనము మనకు కూడా మనం మరణించిన తర్వాత ఫ్లెక్సీల్లో కాదు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడి దగ్గర మనం సాక్ష్యం పొందాలి, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర మనం సాక్ష్యం పొందాలి. ఆ సాక్ష్యం కలిగి దేవుడు మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చిన్నబీట మొదలుకొని పెద్దవారి వరకు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను ఇచ్చాడు. అది అర్థం చేసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం మనం వినింటున్నాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డాడు, అది నెరవేర్చబడ్డాడని, నెరవేర్చినట్లుగా అపొస్తలుల కార్యములో మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అప్పగించిన పనిని, ఉద్దేశాన్ని సంపూర్ణముగా జరిగించినట్లుగా మనం చూసుకున్నాం. యోసేపు, అబ్రహాము, దేవుడు అప్పగించిన పని అబ్రహాము సంపూర్ణంగా పూర్తి చేశాడు. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మోషే దేవుడు అప్పగించిన పని, యెహోషువ ద్వారా మోషే మరణించిన తర్వాత యెహోషువని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాగ్దాన దేశంలో యెహోషువ కాలేబు వెళ్ళి ఉంటున్నారు. అదే రీతిగా పౌలు దేవుడు అప్పగించిన పని, ఉద్దేశము, ప్రణాళిక, అతడు కూడా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ వాక్యం వింటున్న మనము, మన పట్ల దేవుడు యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది సఫలపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. సఫలపరిచే వారంగా మనం ఉండాలి. అందుకే దేవుడు ఇంకా మనల్ని సజీవుల రెక్కలో ఈ లోకంలో ఉంచుతున్నాడు, బ్రతికింప చేస్తున్నాడనే వాక్య సత్యాన్ని గమనించి ఆ రీతిగా మనం ముందుకి కొనసాగుదాం. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఉదయకాల సమయంలో వినిపించబడిన వాక్యము, వర్తమానము ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి మీరు ఫలాలని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఏ విధముగా తండ్రి చిత్తము నెరవేర్చి సంపూర్ణముగా నెరవేర్చబడి ఉంటున్నారు, అది ముగింపు కంప్లీట్ చేసి ఉంటున్నారు తండ్రి. నీ చిత్తము తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు పట్ల ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశము ఇక్కడ ఉన్న మేమందరము కూడా అది సఫలపరిచే రీతిగా మీ ఆలోచనలే, మీ చిత్త ప్రకారమే జరగబడుతుంది అని ఇంతవరకు మీ యొక్క వాక్యంలో చూసుకున్న రీతిగా వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీరిచ్చిన జీవమును బట్టి మిమ్మల్ని మయంపరిచే వారముగా, మీరిచ్చిన జీవను బట్టి మిమ్మతో మీతో సహవాసం చేసేవారముగా, సువార్త ప్రకటించులాగున, ఆత్మ సంపాదన కొరకు ఆశపడున లాగున ఇక్కడున్న ప్రతి ఒక్కరు సిద్ధపాటు మీరు అనుగ్రహించమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలాలు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.